కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. వాళ్లకు రెంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి ప్రైవేట్ వాళ్ళకు, పాఠశాలలకు భవన యజమానులు తాళాలేస్తున్నటువంటి పరిస్థితి, నవి పోదురు కాక నాకేటి సిగ్గు అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. ఈ ప్రభుత్వము హైదరాబాద్ కార్పొరేషన్లో 5 లక్షలు 10 లక్షల పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. వీధి లైట్ల రిపేరింగ్ చేసేటువంటి ఆ యొక్క స్ట్రీట్ లైట్స్ రిపేరింగ్ చేసేటువంటి ఎంప్లాయీస్కు జీతాలు లేక సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి, హైదరాబాద్లో వీధి లైట్లు కాలిపోతే కొత్త బల్బులు ఇవ్వడానికి నిధులు లేనటువంటి పరిస్థితి, ఇప్పటి వరకు మహిళలకు ఇచ్చినటువంటి నెలకు 2500 రూపాయల హామీ రాలేదు. పెళ్ళి చేసుకుంటే తులం బంగారము ఇవ్వలేదు ఎక్కడ కూడా. కాలేజీ విద్యార్థులకు స్కూటీలు ఇంకా కంపెనీలకు ఆర్డర్ ఇవ్వలేదు. పెన్షన్ 4000కు పెంచుతామన్నారు, వితంతువుల పెన్షను, వృద్ధాప్య పెన్షను, ఒంటరి మహిళల పెన్షను, దివ్యాంగుల పెన్షను ఏది కూడా ఇంతవరకు పెంచలేదు. విద్యార్థులకు ఇస్తున్నటువంటి 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇంకా ప్రింట్ కాలేదు. యువతకు నిరుద్యోగ భృతి ఇంకా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయలేదు. రైతు బంధు రాబందుల పాలైంది. కౌలు రైతులకు ఇస్తామన్నటువంటి 15000 రూపాయలు కౌలుకే ఇచ్చారా స్కీము? వ్యవసాయ కూలీలకు ఇస్తామన్నటువంటి 12000 10 నెలలు గడిచిన అడ్రస్ లేదు. విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచుతామన్నారు, అతిగతి లేదు. ఉద్యోగస్తులకు డిఏలు లేవు. దళితులకు ఇస్తున్నామని చెప్పినటువంటి దళిత బంధు ఉంటుందా ఉన్నదా ఊడిందా తెలియదు. బీసీ బంధు ఎవరెత్తుకపోయారో తెలియదు. గిరిజన బంధు ఎక్కడ పోయిందో తెలియదు. ఈరోజు ఏ ఒక్క హామీ కూడా ఈ ప్రభుత్వం అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ వదిలేసి మూసీ ప్రక్షాళనకు 150000 కోట్లని ఎగిరెగిరి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు, పోటీలు పడి మాట్లాడుతూ ఉన్నారు. నల్గొండ జిల్లాలో అయితే ధర్నాలు చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో ఎక్కడ పోతుంది ఆర్థిక పరిస్థితి? బీఆర్ఎస్ హయాంలో చేసినటువంటి అప్పులు ఈ 10 నెలల్లో అసలెంత చెల్లించారు, వడ్డీ ఎంత చెల్లించారో చెప్తారా? అసలెంత కట్టారు, వడ్డీ ఎంత కట్టారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసినటువంటి నూతన అప్పులెంత? అసలు బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయా పీకే సారా?
దళిత బంధు ఉంటారా ఉండరా? కళ్యాణ లక్ష్మి ఉందావో లేరా? అసలు బీఆర్ఎస్ టైంలో ఉన్నటువంటి పథకాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని పోయాయి, ఎన్ని రద్దు చేశారు? ఈరోజు కాంగ్రెస్ హయాంలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీల పరిస్థితి ఏంది? ఈ 6 గ్యారంటీలకు ఎంత ఖర్చు అవుతుంది? మిగతా 400 పైచీలకు హామీలకు ఎంత ఖర్చు అవుతుంది? ఈ ప్రభుత్వం ఎప్పుడైనా లెక్కలేసిందా? అసలు అభివృద్ధి కార్యక్రమాల పరిస్థితి ఏంది? రోడ్ల రిపేరింగ్ ఏంది? స్కూళ్ళకు సున్నం ఏంటి? కొత్త స్కూల్ ఎప్పుడు కడతారు? హాస్పిటల్స్ ఎప్పుడు కడతారు? హాస్టల్స్ ఎప్పుడు నిర్మాణం చేస్తారు? ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు, చెప్పినటువంటి హామీలు, ప్రజల ముందు పెట్టినటువంటి ఎన్నికల ప్రణాళిక ప్రత్యేకమైనటువంటి దళితులపైన, మైనార్టీలపైన, యువత పైన, రైతాంగం పైన ప్రవేశపెట్టినటువంటి ప్రత్యేక కార్యక్రమాలపైన నివేదిక ఏంటి? అసలు ఏ రకంగా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారు? ఏ భూములు అమ్మాలనుకుంటున్నారు? మూసీలో ఎంత భూమి అమ్మాలనుకుంటున్నారు? అమ్ముతారా, ఆక్రమించుకుంటారా ఆ భూములు? ఈరోజు ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గందరగోళంలో ఉంది. గతంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పూర్తిగా భ్రష్టు పట్టించింది. ఈరోజు దాన్ని పూర్తిగా భయంకరమైన పరిస్థితి రేవంత్ రెడ్డి తీసుకెళ్లాడు. కాళేశ్వరం పేరుతో 1000 కోట్ల రూపాయలు ఆయన దోపిడీ చేస్తే, ఈ 10 నెలల కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నది, రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి, ప్లాట్స్ కానీ ఎక్కడ కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేదు, రిజిస్ట్రేషన్ అవుతున్న పరిస్థితి లేదు, పరిశ్రమలన్నీ కూడా పెట్టుబడులు ఆగిపోయాయి. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా వేధించిందో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను, అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా వివరిస్తూ ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన ఈ 10 నెలల పరిపాలనలో జరిగినటువంటి అనేకమైనటువంటి ఒప్పందాలపైన, చేసిన అప్పులపైన, చేయాలనుకుంటున్న అప్పులపైన అమ్మాలనుకుంటున్న ప్రభుత్వ స్థిరాస్తులపైన ఒక శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇది తెలంగాణ ప్రజల హక్కు. తమ ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఏ రకంగా పరిపాలన చేస్తుందో, ఎన్నికలకు ముందు తమకిచ్చినటువంటి హామీలను ఏ రకంగా అమలు చేయబోతుందో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత, తెలుసుకోవాల్సినటువంటి హక్కు ఈ తెలంగాణ ప్రజలకున్నది. కాబట్టి ఆర్థిక పరిస్థితి పైన పూర్తి వివరాలతో కూడినటువంటి శ్వేతపత్రం ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈరోజు చూస్తూ ఉన్నాం, మూసి రావాలి, మూసి రావాలి.
దున్నపోతు ఈనిందంటే తాడదెమ్మన్నారట కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి ఆ రకంగా ఉంది. అసలు ఆరు లేదు చూలు లేదు నీళ్ళు వచ్చినట్టు నల్గొండకు, నల్గొండ రైతులని రోజు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను మరొకసారి స్పష్టం చేస్తా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ తరఫున మూసీ సుందరీకరణ కానీ మూసీ ప్రక్షాళన కానీ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. అన్ని రకాలుగా సహకారం అందిస్తాం దానికి. ఉన్నటువంటి మూసీని రిటైనింగ్ వాళ్ళు కట్టి మీరు నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారో, కృష్ణా నది నుంచి తెస్తారా లేక గోదావరి నుంచి తెస్తారా లేకపోతే అనంతగిరిలో పుట్టిస్తారా, పుట్టియండి, మాకు ఏ రకమైన అభ్యంతరం లేదు. ఎన్ని నీళ్లు తీయగలుగుతారో అన్ని నీళ్ళు తీసుకెళ్ళండి, ప్రతి ఒక్కరు కూడా స్వాగతం పలుకుతారు. నేను నల్గొండ రైతాంగాన్ని కూడా మనవి చేస్తూ ఉన్నాను, ఏదైతే కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారో, మూసీ ప్రక్షాళన చేస్తే నల్గొండకు నీళ్ళు వచ్చినట్టు, నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు సిగ్గు లేకుండా ప్రజలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంతవరకు డిపిఆర్ లేదు, ఇంతవరకు ఆర్థిక ఒప్పందాలు లేవు, ఇంతవరకు సరైనటువంటి ప్లానింగ్ లేదు, కానీ ఇండ్లు కూలగొట్టడం మాత్రం మొదలుపెట్టినందుకే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించింది. కాబట్టి ఇల్లు కూలగొట్టకుండా వచ్చే నీళ్ళన్నిటిని కూడా తీసుకెళ్లడానికి భారతీయ జనతా పార్టీ మేము కరసేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కూలీలతో కలిసి పనిచేస్తాం మేము, కార్యకర్తలందరూ కూడా మూసీ ప్రక్షాళన. కానీ మూసీకి ఎవరో వ్యతిరేకించినట్టు, రేవంత్ రెడ్డి రెచ్చగొట్టి ఊరేగింపులు చేసినంత మాత్రాన మీ వైఫల్యము, మీ చేతగానితనం, మీ దుందుడుకు విధానం ప్రజలు అర్థం చేసుకోరు అనుకుంటే తప్పు. గతంలో కూడా చూసాం మనం. కాబట్టి ఇప్పటికైనా మనవి చేస్తా ఉన్నాను, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడిలో పెట్టండి. ఇది మీరు 5 సంవత్సరాలు ఉండొచ్చు పోవచ్చు, మీరు ఈ తెలంగాణ ఉంటుంది, ఈ తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళలో భారతీయ జనతా పార్టీ పార్లమెంటులో కీలక పాత్ర పోషించింది. తెలంగాణ అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం భారతీయ జనతా పార్టీ చాలా బలంగా నమ్ముతూ ఉంది. గతంలో కేసీఆర్ కుటుంబం దోచుకున్నది తెలంగాణను, ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు సామూహికంగా దోచుకుంటున్నారు. ఈ 10 సంవత్సరాలలో తెలంగాణ పూర్తిగా గాడి తప్పింది, ఈ 10 నెలల్లో పూర్తిగా మరింత గాడి తప్పింది. మిగులు బడ్జెట్తో వచ్చినటువంటి తెలంగాణ, ధనిక రాష్ట్రంగా పేరున్నటువంటి తెలంగాణ 2014లో కేసీఆర్ పూర్తిగా భ్రష్టు పట్టించాడు. మరింత దుర్మార్గంగా ఈ 10 నెలల్లో కాంగ్రెస్ పార్టీ దాన్ని భ్రష్టు పట్టించింది. కాబట్టి ఈ తెలంగాణను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉన్నది, తెలంగాణ ప్రజల మీద ఉన్నది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ కోసం అన్ని రకాలుగా మేము పోరాటం చేస్తాం. వదిలే సమస్య లేదు. కాబట్టి దీనిపైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ రకంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని పథకాలను కొనసాగిస్తారా, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అనేక పథకాలు, అది ఆయుష్మాన్ భారత్ కావచ్చు లేకపోతే రైతుల పంటలకు రక్షణ కల్పించేటువంటి క్రాప్ ఇన్సూరెన్స్ స్కీము పంటల బీమా పథకం కావచ్చు, అనేక రకాల ఇతర పథకాలు కావచ్చు, ఏ రకంగా అమలు చేయబోతున్నారో, వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏ రకంగా అమలు చేస్తారో, 400 హామీలు ఏ రకంగా అమలు చేస్తారో, ఏ రకంగా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటున్నారో,
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులతో దీనిపైన సమగ్రంగా ఒక శ్వేతపత్రం ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ మాట్లాడాడు, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణకు అన్యాయం జరుగుతుందని. అదే పల్లవి ఈరోజు రేవంత్ రెడ్డి ఎత్తుకున్నాడు. కేసీఆర్ ఏదైతే మొదలుపెట్టాడో ఈరోజు రేవంత్ రెడ్డి అదే పల్లవి ఎత్తుకున్నాడు. ఎక్కడ జరిగిందో అన్యాయం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విధానం ఏదైనా మార్చామా? కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ రకమైన తెలంగాణకు కేటాయింపులు జరిగేదో, ఆంధ్రప్రదేశ్ కేటాయింపులు జరిగేదో, వివిధ రాష్ట్రాల కేటాయింపులు జరిగేదో అదే పద్ధతి మేము పాటిస్తూ ఉన్నాం. ఏం మార్పు చేయలే. మార్పు చేసినామంటే ఒకటి చేశాం, 32% డివల్యూషన్ ఫండ్స్ కింద రాష్ట్రాలకు వచ్చేదో 32%, దాన్ని 42% పెంచాం. ఎట్ ఎ టైం 10% ఎట్ ఎ టైం పెంచినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారే దక్కుతుంది. ఆడలేక మధ్యలో బాగలేదన్నట్టు మహానుభావులు. కేసీఆర్ రేవంత్ రెడ్డి వైఖరి ఆ రకంగానే ఉంది. హరీష్ రావు కూడా మాట్లాడుతున్నాడు మధ్యలో. మీరు అధికారంలో ఉన్నప్పుడు సిద్దిపేటకు ఎంత తీసుకెళ్లారు, గజ్వేల్కి ఎంత తీసుకెళ్లారు, భూపాలకి ఎంత ఇచ్చారు, ఆసిఫాబ్ ఎందుకు ఇచ్చారో చెప్తాడు హరీష్ రావు గారు చెప్పాలి. కాబట్టి ఈరోజు మేమైతే చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధుల కేటాయింపులో ఏ రకమైనటువంటి పక్షపాతం లేదు, నిష్పక్షపాతంగా అది కేరళ అయినా, అది గుజరాత్ అయినా, అది ఉత్తరప్రదేశ్ అయినా, అది తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి విధానాన్ని మేము అమలు చేస్తున్నాం తప్ప ఆ పాలసీని ఎక్కడ కూడా మార్చలేము. ఏం జరిగింది? నేను ఇప్పుడే ఆఫీస్కి వచ్చి టీవీ స్క్రోలింగ్లో చూస్తున్నాను. రేవు పార్టీ ఎట్లుంటుందో నాకు తెలియదు. ఇంతవరకు రేవు పార్టీ దేని అంటారో కూడా తెలియదు. ఆ కొక్కాయిన్ పేరు కూడా అప్పుడప్పుడు పేపర్లలో చదువుతుంటా, మీ టీవీలలో పేపర్లో. మద్యం పర్మిషన్ లేకుండా మద్యం సరఫరా చేశారు, కేసు పెట్టామని పోలీసులు చెప్పినట్టు స్క్రోలింగ్ వస్తూ ఉంది. నాకు ఈరోజు చూసిన తర్వాత అది నిజమో కాదో దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. ఎవరైనా సరే, అది ఎవరిదైనా సరే, ఎవరి ఫామ్ హౌస్ అయినా, అది ముఖ్యమంత్రి బంధువుదైనా, మాజీ ముఖ్యమంత్రి బంధువుదైనా, అది దర్యాప్తు జరపాలి. దాంట్లో భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఇదే. ఈరోజు టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు టీవీలలో చూశాను. నాకు అది చూసినప్పుడు ఏమంటున్నారు వాళ్ళు, ఒక పథకం ప్రకారము ఈ యొక్క డ్రగ్స్ మైనర్లలో పెట్టి అక్రమ కేసులు పెడుతున్నారని మాట్లాడుతున్నారు. నేను ఏదో ఒక మంచి విషయాలు చెప్పినమా లేదా, అది ఇది వస్తుందో నా భయమవుతుంది. నాకు ఒకటి జ్ఞాపకం వచ్చింది ఆ టీఆర్ఎస్ నాయకులు స్టేట్మెంట్ చూసిన తర్వాత. మీరు అందరూ తెలుసు కేసీఆర్ ఒక 3.5 గంటలు రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు, ఒక 4-5 గంటలు సినిమా చూపించాడు మీ అందరికీ, ఫామ్ హౌస్ ఫైల్స్ అని. జ్ఞాపకం ఉందో లేదో ఫామ్ హౌస్ ఫైల్స్, నువ్వు ఫామ్ హౌస్ ఫైల్స్. సేమ్ టీఆర్ఎస్ ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రకంగానైతే ఆ స్వామీజీ ఎవరో ఇంతవరకు మాకు తెలియదు, నేను అప్పుడు కూడా పార్టీలో ఉన్నాను.
ఆ స్వామీజీ ఎవరో తెలియదు మాకు. ఏ స్వామీజీ పోయిండట, ఏదో ముగ్గురు ఎమ్మెల్యేలను ఇద్దరు ఎమ్మెల్యేలను డబ్బులు వేయడానికి పోయిండు, డబ్బులు దొరికాయని చెప్పారు. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా డిపాజిట్ చేయలే, సిట్యుయేషన్ పోయినుండే కేసీఆర్ అదేమైందో తెలియదు. ఆ వీడియోలన్నీ దొంగ వీడియోలు తీసి ఫోన్ ట్యాపింగ్లు చేసి మొత్తము దేశమంతా హైకోర్టు జడ్జీలకు అన్ని రాజకీయ పార్టీలకు కేసీఆర్ పంపాడు. అందులో ఆయన చెప్పాడు, మా ప్రభుత్వాన్ని కూల్చడం కోసం ఢిల్లీ కుట్ర పనింది, నేను ఇప్పుడు చెప్పబోతున్నా భూమి బద్దలైతుంది, ఆకాశం ఊడిపడుతుందని చెప్పింది. ఇదే వర్డు నేను ఇప్పుడు చెప్తే ప్రపంచమంతా నివ్వరబోతుంది ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన తర్వాత అన్నాడు. ఏమైందో మీరు చూశారు చివరకు, అదంతా కుట్ర అని ఆయన హయాంలో ఉన్నటువంటి పోలీసులే ఈరోజు వాంగ్మూలం ఇచ్చారు. ఇది అది కాంగ్రెస్ పార్టీ కానీ లేక టీఆర్ఎస్ పార్టీ కానీ రాజకీయాలు ఈ రకమైనటువంటి వ్యవహారాల చుట్టూ తిప్పొద్దు. ఖచ్చితంగా ఈ రకమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా దర్యాప్తు జరపాలి, చట్టం తన పని చేసుకోవాలి. కానీ ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనుకుంటున్నారని ఆ రోజు కేసీఆర్, ఈరోజు కేసీఆర్ బంధువుల ఇల్లని చెప్పి రెడీ చేయడం రేవంత్ రెడ్డి. ఏదైనా సరే చట్టం తన పని చేసుకోవాలని మేము కోరుతున్నాము. ఈ రెండు పార్టీలు కూడా తేడా లేదు, ఒకరికి మించిన మహాగనులు, ఘనపాటి గనులు ఈ రెండు పార్టీలు. ప్రజలు అడ్డుకుంటారు, మేము ఎందుకు అడ్డుకుంటాం? ఖచ్చితంగా ప్రజలకు అండగా మేము ఉంటాం. ఈరోజు నోరు లేనటువంటి పేదవాడిని ఇల్లు కూల్స్తాను, నోరు లేనటువంటి పేదవాడిని నిరాశలు చేస్తాము, నోరు లేనటువంటి అమాయకుల మీద మా పెత్తనం చూపిస్తాము, దానికి పర్యవసానం ప్రజలే చెప్తారు. మూర్ఖంగా వ్యవహరిస్తే, పట్టింపులకు పోతే, దౌర్జన్యాలతో ముందుకెళ్తే, అధికార దుర్వినియోగం చేస్తే ప్రజలే దానికి జవాబు చెప్తారు. నేనేమంటే, నేను కూడా చెప్పాను కదా దర్యాప్తు చేయమని చెప్పాను కదా. నేనేమన్నా నేనేమన్నా మీరేమో నేనేమని చెప్పు. దర్యాప్తు చేయాలని చెప్తున్నా, సమగ్రంగా దర్యాప్తు చేయాలి, చట్టం తన పని చేసుకోవాలని చెప్తున్నా. ఎడబెట్టిడైనా పెట్టుమను మీకు ఎప్పుడు, ఇంతకుముందు ఎప్పుడైనా చెప్పిండా, ఇప్పుడే చెప్పిండా, ఎప్పుడైనా చెప్పిండా మీకు, మీకు తెలిసిందా ఎప్పుడన్నా ఎవరైనా వ్యతిరేకించినట్టు మేము స్టేట్మెంట్ ఇచ్చామా చెప్పాలి. మీరు ఎప్పుడన్నా ఏం సెంటర్ అది ఐడియాలజీ ఎవరు వద్దన్నారు అంటున్నా. అరే ఇప్పుడు ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఊహాజనితంగా స్టేట్మెంట్లు ఇవ్వడం అలవాటు అయిపోయింది, పనికిరాని కామెంట్ చేయడం అలవాటు అయిపోయింది. ఆయన ఎప్పుడైనా కడతానన్నాడా? పోని నెంబర్ వన్. ఆయన కడతామన్నప్పుడు మేము ఏమైనా వ్యతిరేకించినప్పుడు ఎవరైనా మా పార్టీలో ఓ సాధారణ కార్యకర్తనే చెప్పిండా నేను పోని పక్కగట్టు ఎవరైనా చెప్పిరా? ఊరికైనా గాలి మాటలు మాట్లాడితే దానికి ఏం చేస్తాం చెప్పు. ఇంకా పెద్ద కట్ట తప్పేముంది, మంచిదే కదా గాంధీజీ. మేము కూడా కట్టండి. ఎవరంటే ఎవరు ఎవరు వ్యతిరేకించారు? ఏమని? అవును, పోనీ అది పోనీ అలా సంగతి పోనీ. గాంధీ విగ్రహం కట్టమంటున్నాను, గాంధీ విగ్రహం కట్టమంటున్నా, ఏం తప్పలేదు. నేను అందులో మెరుగదలుచుకోలేను, అడిగిందాన్ని. గాంధీకి సంబంధించినటువంటి స్మృతి కేంద్రాన్ని బాపుఘాట్లో అభివృద్ధి చేయాలి, నాకు ఏ రకమైన అభ్యంతరం లేదు. మేము బాపు గాంధీజీ సామ్యవాద సిద్ధాంతాన్ని మేము నమ్ముతున్నాం. నేను ఇప్పుడు చెప్పిన
నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళ యొక్క పోలీసులకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులపైన ప్రభుత్వము వాళ్ళతో చర్చలు జరపాలి, వాళ్ళ ఇబ్బందులను పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయాలి. ఏదో పోలీస్ బాసులతో ఆ యొక్క ఉద్యోగస్తులను భయభ్రాంతులు చేయడం మంచిది కాదు. కాబట్టి ఆ యొక్క సామాన్యమైనటువంటి పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తుంటారు, మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. కాబట్టి ఖచ్చితంగా ఆ రకమైనటువంటి చిన్న కింది స్థాయి పోలీసు ఉద్యోగస్తుల యొక్క సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వము వాళ్ళతో చర్చలు జరపాలి, సామరస్యకంగా వాళ్లకు న్యాయం చేయాలి తప్ప కక్ష సాధింపు చర్యలు చేసి వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళని వేధించకూడదు అనేది భారతీయ జనతా పార్టీ పాలసీ. ఏం చేసినాము, ఏం చేసినాము, ఏంటి శిఖండి రాజకీయాలు? ఈ రాష్ట్రంలో ఎవరైనా శిఖండి ఉన్నారంటే ఆయన కేటీఆర్ ఒకడే ఉన్నారు. ఫస్ట్ సెకండ్ ఎవరైనా ఉన్నారండి రాష్ట్రంలో, ఆయన ఒక్కడే. టీఆర్ఎస్ పార్టీ కూడా ఆయననే సెకండ్, కాంగ్రెస్ పార్టీ కూడా ఆయననే సెకండ్,